రఘునాథ్ బాబు గారు, మాచర్లలో చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే అల్లర్లు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఓకే, పిన్నెల్ గారు అది వారి వర్షం చెప్పారు. అవునవును. ఒకటి ఏంటంటే, అసలు మాచర్లే నాగార్జు సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్నా. అవును. అత్యంత బ్యాక్వర్డ్ ఇది, ఎందుకంటే ఇది ఎత్తు ప్లేస్లో ఉంటుంది, నీళ్లు కింద ఉంటాయి, నది పక్కనే పోతుండగానే అసలు జనరల్గా అది జిల్లాలోనే కొంత బ్యాక్వర్డ్ ఇది. అటువంటిది ఒక పాతికేళ్ల క్రితం అనుకుంటా, తెలుగుదేశం ఉన్నప్పుడే ఈ బాంబుల సంస్కృతి కూడా రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇది పల్నాడుకి. ఈ పల్నాడులో కూడా పై పల్నాడు కింద పల్నాడు అని రెండు ఉన్నాయి. ఇది పై పల్నాడు, ఇంకా బ్యాక్వర్డ్. కింద పల్నాడు కాస్త పర్వాలేదు, ఊరికే చెప్తున్నా, అక్కడ టోపోగ్రఫీ అందరికి తెలుస్తుంది కదా అని. సరే బ్రహ్మారెడ్డి ఆయన స్థానికుడే అనుకోండి, కానీ అలా అదేంటి, అది వరకు ఎమ్మెల్యే ఒకసారి ఆయన మీద పోటీ చేసి ఓడిపోయారు పిన్నెల గారి మీద. అయితే వాళ్ళు ఏంటంటే, మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు ఏమీ లేదు, చాలా ఇదే టీడీపీ వాళ్ళతో అని ఒక ప్రచారం ఉంది. అవును, దానిలో కొంత వాస్తవం ఉంటుంది, కొంత ఎయిటానికి క్యాండిడేట్లు దొరకకపోవచ్చు, రెండు ఉంటాయి. ఏసినా గెలవటం కష్టం, అది మూడో విషయం. అది మూడో మూడు చెప్పేశారు. ఆ తర్వాత విషయం ఇంతవరకు అయితే, ఇప్పుడు ఏంటంటే ఎట్లా కొట్లా అక్కడ ఒకటి ఫైట్ చేయాలండి. ఈ బ్రహ్మారెడ్డి అని ఆయన ఏంటంటే, ఏ పిచ్చిగా అయినా అంటే ఏదో ఒకటి ముందు అక్కడ అది దిగుతాడు, ఎన్నో కేసుల్లో ఏమనుకున్నారని ఇప్పుడే కదా ఎమ్మెల్యే గారు చెప్పారు, ట్రాక్ రికార్డ్. కాబట్టి ఈ ఒక దానికి వాడుకోవటానికి వాళ్ళు, అంటే చంద్రబాబు పైకి కనిపించే మనిషి వేరు, లోపల మనిషి వేరు, లోపల ఇంకో మనిషి ఉంటాడు ఇలాంటి రాజకీయాలు చేస్తాడు, హత్యా రాజకీయాలు, లేకపోతే అలజడులు సృష్టించము, లేకపోతే దాడులు చేయించడము, ఇవన్నీ కనిపించకుండా ఆయనలో ఉన్నటువంటి ఇంకొక కోణం. అంటే మీరేమంటారు అంటే, మరి రిటైర్డ్ కొంత ఇవ్వకపోతే అది వదిలేసేసినట్టు ఉంటుంది. చెప్పండి. దాంతో ఒక్కోసారి ఒక అసెంబ్లీతో ఓ పార్లమెంట్ కూడా పోతుంది కదా. అందుకని ఆ రిటైర్డ్ ఇవ్వటం కోసం ఆ ఈ బ్రహ్మారెడ్డి అయితే ఇట్లాంటి వాటికి ముందుకు వస్తాడని ఆయన్ని చేసే అవకాశం అది ఉంది. 100% దట్ ఈస్ క్వైట్ పాసిబుల్. ఇకపోతే రెండు చేతులు కలిస్తే కానీ చప్పట్లు రావు అన్నట్టు. దేంటి ఇప్పటి వరకు దాదాపు పోటీ లేదు అక్కడ, ఏది వాస్తవంగా లోకల్ ఎవరు, ఈయన కూడా గుంటూరులోనే ఉంటున్నాడు బ్రహ్మారెడ్డి, ఇప్పుడే ధైర్యం చేసి అక్కడికి వెళ్ళాడు. అట్లా అంటే ఉద్దేశపూర్వకంగానే బ్రహ్మారెడ్డిని అక్కడికి తెచ్చారు, అక్కడ ఉంచారు. ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతున్నాయి. ఆ మాట నా నోటి నుంచి ఎందుకని కానీ, బట్ పాయింట్ ఏంటంటే ఆయన అయితేనే కసగొస్తారు. చంద్రబాబు నైజం గురించి అన్నా తెలుసుకుందామా మనం, వీళ్ళు అంటే ఎలాంటి కుట్రలు చేస్తారు. ఆయన అయితేనే కసగొస్తో ఎంటర్ అవ్వగలుగుతాడు, మాట్లాడతాడు రాజకీయాల్లో. రాజకీయాల్లో మాటల్లో ఒకరిని మించి ఒకరు మాట్లాడుకోవడం వేరు, విమర్శలు చేసుకోవడం వేరు. కానీ మనం చూస్తున్నటువంటి దృశ్యాలు చూస్తే చాలా భయానకంగా కనిపిస్తున్నాయి ఆ దృశ్యాలు. కొన్ని జరిగిన అవాంఛనీయమేని, అసలు చంద్రబాబు మనస్తత్వం ఏంటి, ఎలాంటి మనస్తత్వం పైనటువంటి చంద్రబాబు, మనకు కనిపించే చంద్రబాబు ఏంటి, లోపల మనిషి ఏంటి, ఆయన ఏ రకంగా ఉంటారో దగ్గుబాటి వెంకటేశ్వరరావే స్వయంగా చెప్పారు ఆయన నోటితో. ఒకసారి ఆ బయట చూద్దాము ఏమన్నారో. చూసిన తరువాత ప్రజల్ని రెచ్చగొట్టేలా, నాయకుల్ని రెచ్చగొట్టేలా, కార్యకర్తలను రెచ్చగొట్టేలా లోకేష్ ఏం చేస్తున్నారనేది కూడా నేను ఏం మాట్లాడారనేది కూడా మీకు వినిపిస్తాను. ముందుగా ఒక్కసారి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు, ఒక్కసారి మనం స్క్రీన్ పని చూద్దాం. బంధువులు గెలిపిస్తే బంధు 26 జాతీయ యువజన సంఘాలు లక్షల దగ్గర నుంచి అన్ని సంఘాలు కూడా ఉన్నాయి, అందరూ కలిపి బంధువు పనిచేస్తే సైలెంట్ ఇంటైర్ స్టేట్ లో ఏ ఒక్క ఇన్సిడెంట్ అయితే మేము చెప్పాను, ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగదు, ఒక్క బస్సు అర్థం కూడా బాగకూడదు, ఒక్క దుకాణం కూడా మీరు వెళ్ళి కర్ర చూపించకూడదు, వాళ్ళందరూ వాళ్ళు బంద్ చేసేటట్టుగానే మనం బిహేవ్ చేద్దాం అని నేను మొత్తానికి నేనే అధ్యక్షత ఉండి డిక్లేర్ చేశాం బంద్ సక్సెస్ఫుల్. రెండో రోజు పార్టీ ఆఫీసులో మీటింగు రామారావు గారు, పేపర్లో బంద్ మండల స్థాయిలో కూడా మొత్తం అంతా కూడా సక్సెస్ అని వస్తే, ఏం బంద్ సక్సెస్ అండి, ఒక బస్సు కూడా తాగబడలేదని. చంద్రబాబు మేమే చెప్పామండి తాగబెట్టకూడదు అని చెప్పి అర్థం కూడా బాగపడకూడదు అంటే, కాదు అదేం బంద్ అసలు ఇంక చెప్పాలి, దురదృష్టం
నెక్స్ట్ డే ముషీరావు గారికి పెట్రోల్ డబ్బాలు ఇచ్చి పంపించారు. ఎంతెందుకు పరిటాల రవి హత్య తర్వాత చంద్రబాబు చేసినటువంటి కుట్ర, ఏ రకంగా బస్సులు తగలబెట్టించారు, ఎన్ని దాడులు చేశారు, అది కూడా ఒకటి చూసాము. ఆ తర్వాత తనయుడు లోకేష్ నాయుడు ఆయనేమంటున్నారో కూడా చూడండి. ఆయన మనస్తత్వం కూడా మనకు బయటపడుతుంది, ఒక్కసారి వినండి. ఎన్నికలు గెలిచిన తర్వాత ఎవరన్నా నా దగ్గరికి వస్తే ఒకటే ప్రశ్న అడుగుతా, మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయని. ఒక్క నిమిషం, మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయని నేను అడుగుతా. 11 కేసులు కన్నా తక్కువ ఉంటే నా జోలు నా దగ్గర రావద్దండి. అంటే మీరు పోరాడలే, మీరు పార్టీకి అందగా నిలబడలా. 12 కేసులు ఉంటేనే నాతో మాట్లాడే హక్కు కలుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. ఇది వాళ్ళిద్దరి తండ్రి కొడుకుల అసలు స్వరూపం. ఇది 12 కేసులైనా మినిమం ఉంటేనే నా దగ్గరకు రావాలి, మీరు లేకపోతే రాకండి. అంటే కొట్లాడాలి, పోయి కొట్టాలి, కేసులు పెట్టించుకోవాలి, తలలు పగలు కొట్టాలి, ప్రాణాలు తీయాలి, అవన్నీ చేసిన తర్వాత మాత్రమే నా దగ్గరకు రావాలని లోకేష్ అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటో మొన్న కర్నూలు సభలో ఆయన మాట్లాడినటువంటి తీరు అది మనకు బాగా అర్థమైంది. అది కూడా ఒకసారి చూస్తే మొత్తం వీళ్ళిద్దరి గురించి బయటకు కనిపించే చంద్రబాబు లోకేష్ ఏంటి, లోపల ఉన్నటువంటి చంద్రబాబు లోకేష్ ఏంటి అనేది మనకు బాగా అర్థమైపోతుంది. అది కూడా ఒకసారి చూసేద్దాం. పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, బట్టలుడదీసి కొట్టిస్తా, రారా దమ్ముంటే రారా చూసుకుందామని. ఇంకా బూతులు కూడా చాలా వెళ్ళిపోయాయి, అవన్నీ కూడా మనం వినిపించలేము కూడా.